రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏడు వందల విద్యార్థులకు ఒకటే మరుగుదొడ్డి ఉండటంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది ఎల్ఎల్బి విద్యార్థి మణిదీప్ రాసిన లేఖను సుమోతగా స్వీకరించిన హైకోర్టు విచారణ చేపట్టింది ప్రభుత్వ విద్యా సంస్థల్లో వసతులు మెరుగుపరిచేందుకు ఏ చర్యలు తీసుకున్నారో తెలపాలని ఆదేశించింది సరూర్ నగర్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కనీస వసతులైన తాగునీరు మరుగుదొడ్ల సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టుకు రాసిన లేఖలో మరిది పేర్కొన్నారు ఒకే మరుగుదొడ్డి ఉండటంతో విద్యార్థిని ఇబ్బందులు పడుతున్నారన్నారు గత మూడు నెలలుగా అధికారులకు లేఖలు రాసినా పట్టించుకోవటం లే పట్టించుకోకపోవడంతో మూడు వందల మందికి పైగా సరూర్ నగర్ జూనియర్ కళాశాల విద్యార్థులు తరగతులను బహిష్కరించారని లేఖలో పేర్కొన్నారు సరూర్ నగర్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వసతుల లేమిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఏడు వందల మంది విద్యార్థినులకు ఒకే ఒక చేయని మరుగుదొడ్డి ఉండటంపై సీజే జస్టిస్ ఉజ్జైల్ భూయన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రభుత్వ కళాశాలను పర్యావరణానికి అనుకూలంగా తీర్చిదిద్దుతే మరింత ఎక్కువ మంది బాలికలు చదువుకుంటారని ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు ప్రభుత్వ విద్యా సంస్థల్లో వసతులు మెరుగుపరిచేందుకు ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ ఇంటర్మీడియట్ బోర్డు సరూర్ నగర్ కళాశాల ప్రిన్సిపల్తో పాటు రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థను ప్రతివాదిగా చేర్చుతూ హైకోర్టు నోటీసులు జారీ చేసింది సరూర్ నగర్ ప్రభుత్వ కళాశాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కళాశాలలో మౌలిక వసతులు మరుగుదొడ్లలో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు తీసుకుంటున్న చర్యలపై పూర్తి వివరాలతో నివేదికను సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ ఐదుకు వాయిదా వేసింది సరూన్ నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది విద్యార్థులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారనే విషయాలపై మా ప్రతినిధి సునీల్ మరింత సమాచారం అందిస్తారు సరూణ్ నగర్ ప్రభుత్వ కళాశాలలో దాదాపు ఏడు వందల మంది విద్యార్థులకు ఒకే టాయిలెట్ ఉండడం పట్ల ఎల్ఎల్బి విద్యార్థి మణదిప్పు హైకోర్టుకు రాసినటువంటి లేఖ ఆధారంగా ప్రజా ప్రయోజనాల కింద అపీల్గా స్వీకరించినటువంటి హైకోర్టు చీఫ్ సెక్రటరీకి ముఖ్య కార్యదర్శికి అదేవిధంగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి అదేవిధంగా న్యాయసేవ సంస్థకు అదేవిధంగా కళాశాల ప్రిన్సిపల్స్ కూడా నోటీసులు జారిస్తాయి ప్రస్తుతం మనం సరూణ్ నగర్ ప్రభుత్వ కళాశాలలో ఉన్నాము మనం చూస్తున్నటువంటి ఏడు వందల మంది విద్యార్థులకు ఆడపిల్లలకు ఒకే టాయిలెట్ ఉండడంతో తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు ఇదే ఇదే విషయంపై గతంలో మూడు వందల మంది విద్యార్థులు ఇక్కడ కళాశాల వద్ద క్లాస్ రూమ్లు బహిష్కరించి ఆందోళన వ్యక్తం చేశారు అప్పుడు అప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు అధికారులు కావచ్చు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఎవ్వరూ కూడా స్పందించలేదు దాదాపు ఏడు వందల మంది విద్యార్థులు ఉన్నటువంటి ఇదే పాఠశాలలో ఒకే ఒక్క మరుగుదొడ్డి అది కూడా ఒక స్త్రీలకు పురుషులకు మాత్రమే ఒకటి మాత్రమే ఉంది అదొక వారి వల్ల చాలా మంది సమయంలో కూడా చాలా ఆడవాళ్ళ సమస్యలు ఉన్న నేపథ్యంలో వారందరూ కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు కళాశాలకు రాకుండా ఎగ్గొట్టున్న పరిస్థితి ఇదే విషయంపై గతంలో మానవుకుల కమిషన్కి ఫిర్యాదు చేసినప్పుడు కూడా అక్కడ కమిషన్ సభ్యులు లేకపోవడం సంబంధించిన వారు లేకపోవడంతో వెంటనే మణిదీపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెందినటువంటి మణిదీప్ హైకోర్టులో పిటిషన్ దాఖలు హైకోర్టులో ఒక లేఖ రాశారు హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్వల్ ఈ నేతృత్వంలో విచారించినటువంటి కోర్టు వారందరికీ కూడా అంటే చీఫ్ సెక్రటరీతో పాటు ముఖ్య ఎడ్యుకేషన్ ముఖ్య కార్యదర్శికి అదేవిధంగా కళాశాల ప్రిన్సిపల్ కూడా నోటీసులు జారీ చేసింది ఈ నెల ఇరవై వరకు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలి అంటే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటే కూడా వారందరికీ కూడా నోటీసులు సర్వ్ చేయడం జరిగింది మరి చూడాలి ఈ నెల ఇరవై ఐదు తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలో ఉన్నటువంటి ఈ సమస్యలపై ఎలాంటి ఏ విధంగా ప్రభుత్వము నివేదిక సమర్పిస్తుంది ఎందుకంటే చాలా చోట్ల జిల్లాలలో అయితే అతి దారుణంగా ఉంది మరుగుదొడ్లు లేక విద్యార్థులకు పాఠశాలలకు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వము దీనిపై ఎలాంటి నివేదిక సమర్పిస్తుంది అనేది కూడా వేచూడాల్సింది చెప్పవచ్చు ప్రస్తుతం అయితే దీనిపై అటు విద్యాశాఖ అధికారులు కావచ్చు లోకల్గా ఉన్నటువంటి మంత్రులు కావచ్చు ఇక్కడ కోటి రెండు కోట్ల రూపాయల శాంక్షన్ అయిన చెప్తున్నప్పుడు కూడా ఆ పనులు అనేది మాత్రం ఇప్పటివరకు జరగలేదు కాబట్టి మరి చూడాలి ప్రభుత్వము దీనిపై ఏ విధంగా స్పందిస్తుంది ఈ నెల ఇరవై తేదీన మరి ఏ విధమైనటువంటి రిప్లై ఇస్తుందని మాత్రం వేచూడాల్సింది చెప్పవచ్చు విడిస్ రాస్తూ అసలు ఏంటివి